పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేయడం జరిగింది. అందులో ప్రత్యేకించి ఏదైతే రాబోయేటువంటి 4-5 రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదైతే భారీ వర్షాలు వస్తుందనేటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం ఏదైతే ఒక ఫ్లడ్ మేనేజ్మెంటు ఎఫెక్టివ్గా చేయాలి, ఖచ్చితంగా ఏదైతే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందస్తుగానే మరి చర్యలు మీరందరూ కూడా ప్రిపేర్ కావాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ సమీక్ష సమావేశం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ఇప్పటికే 100,000 క్యూసెక్ల నీరు ఏదైతే అవుట్ఫ్లో వస్తుందో, 131,000 క్యూసెక్లు ఏదైతే మరి అవుట్ఫ్లో శ్రీశైలం నుంచి వస్తుందో, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకోవడంతో పాటుగా మేజర్గా ఏదైతే ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి దాని ఫుల్ కెపాసిటీ 78 TMCలు ఉంటాయి. ఇప్పటికే 52 TMCల్ని గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మంచి వాటర్ మేనేజ్మెంట్ ద్వారా ఇప్పటికే నింపగలిగాం. ఇంకా కుషన్ 26 TMCలు నీరు మాత్రమే ఉంది. అందుచేత ఏదైతే ఆ నెల్లూరు జిల్లాలో వచ్చేటువంటి వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆ యొక్క సోమశిలకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఏదైతే రెయిన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ బ్యాలెన్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకోవడంతో పాటుగా ఇంకా ఎక్సెస్ కనుక ఏదైనా ఫ్లడ్ కనుక రిపీట్ అవుతే దాన్ని ఎట్లా మేనేజ్ చేసి మనం మరి అవుట్ఫ్లో చేయాలి, ఇవన్నీ కూడా ముందస్తుగానే ఒక ప్రిపరేషన్ తీసుకొని ప్లాన్ చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మించి ఏదైతే ఈరోజు అతి నుంచి భారీ వర్షాలు ఏదైతే చెప్తూ ఉన్నారో, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రధానంగా అటువంటి జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేయండి. ఏదైతే కేవలం నదుల్లో వచ్చేటువంటి అవుట్ఫ్లో, ఇన్ఫ్లో, నదుల ద్వారా వచ్చేటువంటి ఫ్లడ్స్నే కాకుండా ఈ వాగులు, రిజర్వాయర్లు, ట్యాంక్స్కి గండ్లు పడడం ద్వారా కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం ద్వారా కూడా ఎక్కువ నష్టం ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ మార్పుల్లో కూడా 30 రోజులు కురిసేటువంటి వర్షం 3 గంటల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వాతావరణంలో చూస్తూ ఉన్నాం. దాని అంతటిని కూడా ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ జిల్లాల్లో ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైవేస్ బ్రేక్ అవ్వడం కానీ, రైల్వేస్ మరి లైన్స్ కట్ అవ్వడం కానీ, అదేవిధంగా ఎన్నో టౌన్స్కి నీళ్లు ముంచెత్తడం కానీ, ఏదైతే ఫీల్డ్ ఏరియా కూడా ముంపుకు గురవడం కానీ, పర్టికులర్గా ఆయన కూడా చెప్పారు లాస్ట్ టైం 2017లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక 3 డేస్ నేను అక్కడ నెల్లూరులోనే స్టే చేయవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుడు నాకు ఏదైతే పెన్నా రివర్కి మించి అక్కడ ఉన్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో వాటి ఎఫెక్ట్తో ఆ నెల్లూరు టౌన్కి ఎఫెక్ట్ అయ్యింది. నేను కూడా 3 డేస్ ఉండి ఆ రోజు అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దాను. అంచేత ఒక రివర్స్తో కాకుండా నదులతో పాటుగా ఈ యొక్క వాగులు, రిజర్వాయర్లు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఏదైతే దృష్టి పెట్టమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. అందుకే అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే పాలేరు, మున్నేరు, మూసి, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి కండలేరు, కైవల్య, పంబలేరు, స్వర్ణముఖి, కాలంగి, పాములు కాలువ, అదేవిధంగా ఏదైతే చిత్తూరుకు సంబంధించి బహుద, పెద్దవాగు, అరణ్యారు, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి వేదవతి, మదిలేరు, పెన్నారు, అదేవిధంగా సత్యసాయి, చిత్రావతి, కుముద్యావతి, కర్నూలు, కుందు, అన్నమయ్య, చెయ్యూరు, పాపాగ్ని, మాండవ్య, కడప, బుగ్గవంక, ఇట్లా ఏదైతే ఈ యొక్క ఎక్కువ భారీ వర్షాలు పడుతున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి వాగులను కూడా ఐడెంటిఫై చేసుకొని మరి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్తో కూడా మాట్లాడి ఆ వాగులకు సంబంధించి ఆ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో, అంటే మేము ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడు కన్సల్ట్ చేసుకుంటూ
మరి పర్టికులర్గా ఏదైతే ఆ వాగులకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఫోర్కాస్ట్ ద్వారా ఎంత రెయిన్స్ మనకి 24 అవర్స్ 48 అవర్స్ 72 అవర్స్లో వస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ యొక్క ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి మిల్లీమీటర్స్ ఎంత రెయిన్ వస్తుందో దాన్ని క్యూసిక్కుల్లో మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆ యొక్క వాగులో ఎంత వాటర్ మనకి ఫ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గానే వర్కౌట్ చేసుకుని 24 అవర్స్ కూడా ఏదైతే ఈ యొక్క ఈ 4-5 రోజులు కూడా ఏదైతే ఎక్కువ భారీ వర్షాలు చెప్పాడో ఈ 24 అవర్స్ కూడా ఇట్లా ఏదైతే ఆ యొక్క వెదర్ రిపోర్ట్స్లోని అదేవిధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ కూడా ఏదైతే ఉందో వాళ్ళతో కూడా మీరు టైఅప్ అయ్యి ఈ యొక్క 24 అవర్స్ కూడా ఈ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా చేయాలని చెప్పేసి ఇప్పుడే మరి ముఖ్యమంత్రి గారు మా అందరికి కూడా ఆదేశాలు దశ దిశ కూడా మాకు నిర్దేశించడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాని పర్యవేసనంగానే అందరికీ కూడా కలెక్టర్స్కి జిల్లాలకి కూడా అందరికి కూడా దీనికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు పంచుకుంటున్నాము అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షాలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున మనకి నీరు లభ్యత ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని జలాశయాల్లో మరి ఇంకా నింపవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య పాలన ఏదైతే ఉందో దాని పర్యవసనం కూడా ఇప్పుడు కొంత మనం మరి అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. పర్టికులర్గా ఏదైతే రాయలసీమ కానీ ఏదైతే కృష్ణ పెన్నారు బేసిన్ ఏదైతే ఉందో మేమందరం కూడా ఏదైతే ఈ యొక్క వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరుని ఆ జలాశయాల్లోకి అంటే జలాశయాల నుంచి ఏదైతే ఆ రిజర్వాయర్స్లోకి మరి తరలించాలన్నా ఆ రిజర్వాయర్లో ఆ స్టోర్ చేయాలని అంటే దానికి వెళ్ళేటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాటిల్ నెక్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ కనీసం 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మీరు చూసారు ఇప్పుడు అవుకు రిజర్వాయర్ ఉంది దాని కెపాసిటీ ఏదైతే 4.1 ఏదైతే ఉందో అది 95% వరకు కూడా మేము ఫిల్ చేసాం కానీ వెంటనే దాని యొక్క బండ మరి జారిపోయి మళ్ళీ అక్కడ రిపేర్కి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే గత 2-3 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏదైతే ఈ యొక్క బండ జారిపోయేటువంటి పరిస్థితి ఉందని అధికారులు అప్పటి ప్రభుత్వానికి నివేదించినా కూడా కనీసం 30-40 లక్షల రూపాయలు కూడా రిపేర్లకు ఇవ్వలేనటువంటి దుస్థితి గత పాలనలో ఉండడంతో కనీసం మెయింటెనెన్స్ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి ఇబ్బందులు మాకు ఎన్నో ఎదురవుతున్నప్పటికీ కూడా ఈరోజు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండడం అందులో కూడా పర్టికులర్గా ఈ ఇరిగేషన్ మీద 40 సంవత్సరాలుగా ఆయనకున్నటువంటి అనుభవం వల్ల ఈరోజు ఇటువంటి ప్రతికూలమైనటువంటి అంటే జగన్ పాలన ప్రతికూల పరిస్థితులను కూడా మేము తట్టుకుంటూ ఈరోజు ఏదైతే ఆ రిజర్వాయర్లను కూడా మరి మ్యాక్సిమం మరి నింపడానికి ఎందుకంటే ఇటువంటి ఫ్లడ్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా చేయడంతో పాటుగా వాటర్ మేనేజ్మెంట్ని కూడా పర్ఫెక్ట్గా చేయాలనేటువంటి ఆయన ఆలోచనల ప్రకారం నడుచుకుంటూ ఎందుకంటే ఇప్పుడే మేము రివ్యూలో కూడా చెప్పడం జరిగింది.